ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియో చూసి నాకు మనీ కనుక పంపించాలనుకుంటే కింద నేను మీకు ఆ యొక్క యూపీఐ యూపీఐ ఐడి పెడతాను ఆ యొక్క ఐడి ద్వారా మీరు నాకు మీ యొక్క మనీని సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ పర్సనల్గా నా యొక్క ఫోన్ నెంబర్ తెలిస్తే మీరు ఫోన్పే చేయటం కానీ ఏదైనా చేయండి లేకపోతే మ మన యొక్క యూట్యూబ్లో కమ్యూనిటీ ఛానల్లో నా యొక్క ఇది యూపీఐ స్కానర్ పెట్టాను దాన్ని కూడా ఒకసారి మీరు స్కాన్ చేసిన మీరు నాకు మనీ సెండ్ చేయవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఒక రూపాయి కార్డ్ నుంచి మీకు ఎంతైతే పంపించగలరో మీకు ఎంతైతే మరి యొక్క కెపాసిటీ ఉందో అంతవరకు పంపించి నాకైతే సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో లెవెల్ ఫైవ్కి వెరిఫికేషన్ ఐదవ తారీఖున ఈ రోజున అయితే జరిగింది రెండు వేల ఇరవై రెండు మనకి డిసెంబర్ ఐదవ ఐదవ తారీఖున లెవెల్ ఫైవ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది దీని గురించినటువంటి రివ్యూ అక్కడికి వెళ్ళినటువంటి హిందీ వాళ్ళ ద్వారా నేను తెలుసుకొని ఈ యొక్క వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ స్క్రిప్ట్ వాళ్ళైతే మనకి రివ్యూ ఇవ్వటం జరిగింది నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ లెవెల్ సిక్స్ వాళ్ళకి లాగైనా జరుగుతుందా లెవెల్ ఫైవ్ వాళ్ళకి ఏదైనా డిఫరెన్స్ ఉందా అని అడిగాను సేమ్ లెవెల్ సిక్స్ వాళ్ళకి ఎలా జరిగిందో అలాగే జరిగిందన్నారు ఇంకా రెండవ క్వశ్చన్ ఏమడిగానంటే మనకి ఎనీ ప్రిఫరెన్సెస్ని అడుగుతున్నారా అంటే మనకి లెవెల్ సిక్స్లో ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి మనకి సెలక్షన్ అయితే చేసేసాడు బట్ లెవెల్ ఫైవ్లో మనకి ఇంకా ఇవి కట్ ఆఫ్లు కానీ మనం ఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యామనేది మనకి ఇంకా ఇవ్వలేదు కాబట్టి దాని గురించి కూడా కనుక్కుంటే ఎటువంటి ప్రిఫరెన్స్ని అయితే మన దగ్గర తీసుకోవటం లేదు అని అడిగారు అనమాట అయితే ఈరోజు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐదవ తారీఖు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా యూఆర్లో సెలెక్ట్ అయినటువంటి పర్సన్స్ అంటే ఓబీసీలు ఎస్ ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళందరూ కూడా యూఆర్లో సెలెక్ట్ అయ్యి ఉన్నారని ఆకా హిందీ పర్సన్ చెప్పాడు అతను కూడా యూఆర్ఏ ఓకేనా ఇది మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము ఇక్కడ మనకు అర్థమైంది ఎటువంటి ప్రిపరేషన్స్ని తీసుకోవట్లేదు మరి ఎలా తెలిసిద్ది అంటే మనకి మెడికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ వచ్చిన తర్వాత దాని ఆధారంగా మనల్ని సెలక్షన్ అయితే చేస్తాడని మనకి ఇక్కడ ఒక కంక్లూషన్ అయితే వచ్చేసింది ఇంకా మనకి సెకండ్ చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే క్యాస్ట్ గురించి ఇంకా అడుగుతున్నారు ఓకేనా ఈ యొక్క క్యాస్ట్ మీకు ఎప్పుడుదైనా సరిపోయిద్దండి ఇప్పుడు సపోజ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు దాకా ఎప్పటిదైనా సరిపోయి మీరు దాని గురించి ఏమీ ఆలోచించనవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి అలాగే ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి మీరు సెంట్రల్ ఓబీసీని అప్లై చేసుకోవటం మంచిది ఇంకా అలాగే మనకి రైల్వే ఫార్మేట్ ఎన్ఎక్జర్ టూ అంటాం కదా అది ఒకటి నేను ఎగ్జాక్ట్ టూ ఏ మీ దగ్గరికి తీసుకువెళ్ళండి నానక్రి లేరు అది ఒక ప్రింట్ తీసుకొని వెళ్ళండి అక్కడ వాళ్ళు అడిగితే ఇవ్వండి ఓకేనా ఈరోజు వెళ్ళిన వాళ్ళందరూ కూడా యూఆర్లే కాబట్టి వాళ్ళకి కాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఓకేనా ఇది ఒకటి ఇంకా మీరు అప్లోడ్ చేశారు కదా ఫోటో ఈ యొక్క ఫోటో గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క ఫోటోకి మీకు ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనేటువంటి అండ్ రూడ్ షుడ్ రూల్ అయితే కాదు వైట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు బట్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏంటంటే మనం పర్టికులర్గా నీట్గా ఉంటాము అందువల్ల వాళ్ళు వైట్ బ్యాక్గ్రౌండ్ని ఎక్కువగా ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట బాగుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఓకేనా అందుకని వైట్ బ్యాక్గ్రౌండ్తో రమ్మన్నారు ఇంకా మనకి ఐడెంటిఫికేషన్ మార్క్స్ విషయానికి వస్తే ఇంకా చాలామందికి డౌట్ ఉంటూనే ఉంది నేను చెప్తూనే ఉన్నాను ఎవరైతే ఎస్ఎస్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ప్రకారము ఉందో దాని ప్రకారం అప్లోడ్ చేయండి ఓకేనా మీకు ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ప్రకారం ప్రజెంట్ మాకు లేవు బ్రదర్ అంటే మీరు కొత్తగా ఉన్నటువంటివి ఇప్పుడు సపోజ్ ఇక్కడ చేయి మీద ఉందనుకోండి ఇది ఎస్ఎస్సిలో లేదు బట్ ఇక్కడ మచ్ ఉంది దీనిని మీరు అప్లోడ్ చేయవచ్చు ఓకేనా ఆ విధంగా అనమాట అలాగే ఇంకా మీరు మీ బాడీ మీద ఎక్కడున్నా సరే మీరు ఆ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీవే కాబట్టి మీరు ఏ అప్ ఏదైనా అప్లోడ్ చేయవచ్చు అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మీరు రాంగ్గా ఎంటర్ చేశారనుకోండి అక్కడ ఒక మేడం గారు ఉంటున్నారు ఐడెంటిఫికేషన్ మార్క్స్ చెక్ చెకప్ చేయడానికి ఒక మేడం ఉంటున్నారు సికింద్రాబాద్ జోన్లో ఆ మేడం మీకు ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మరలా కొత్తవి తీసుకుంటారు కొత్తవి తీసుకొని ఒక ఫోటో తీసుకోవటం కానీ ఏదో ఒకటి చేస్తారు ఫోటో తీసుకొని అక్కడ స్టిక్ చేయటము మీ చేత సంతకం చేయించుకోవటం మీదే అన్నట్టుగా ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అక్కడ ఈరోజు ఒక పర్సన్ వచ్చారంట ఐడెంటిఫికేషన్ మార్క్స్ తప్పు ఉంటే మరలా కొత్తవి ఎంటర్ చేయించుకొని ఫోటో కూడా ఎంటర్ చేయించుకున్నారంట ఇది జరిగినటువంటి విషయం సేమ్ లెవెల్ సిక్స్లో ఇలాగే జరిగింది లెవెల్ సిక్స్లో కూడా చాలామంది కత్తి ఘాట్లు లేదా దెబ్బతలు తగిలినవి ఇవి పెట్టుకొచ్చారు బట్ అవి ఐడెంటిఫికేషన్ మార్క్స్ కిందకు రావు మీకు మోల్స్ అయితే ఏమైతే ఉన్నాయో పుట్టుమచ్చలు మాత్రమే ఒకనా మధ్యలో తగిలినటువంటి కత్తి ఘాట్లు కానీ ఇవన్నీ కూడా మీకు లెక్కలోకి రావు కాబట్టి పుట్టుమచ్చలు మాత్రమే అప్లోడ్ చేయండి ఒకనా ఇవి అన్నమాట ఓకే ఇంకా చాలామంది అసలు ఈరోజు నాకు ఫోన్ ఫోన్ వచ్చినటువంటి ఎక్కువ మెసేజ్ మెసేజెస్ కానీ ఫోన్లో కానీ ఏంటంటే మా యొక్క ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది లేదా మా యొక్క ఫాదర్ నేమ్ ఆధార్లో మిస్టేక్ ఉంది ఇంకా ఎనీ అదర్ రీజన్స్ ఇలాగ నేమ్ మిస్టేక్స్ ఓకేనా మీ పేరు ఏదైనా తప్పు ఉంటే ఇంకొకటి మా యొక్క ఆధార్లో అడ్రస్ వేరేది ఉంది దానివల్ల ప్రాబ్లం అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ మీకు కావు రావు ఓకేనా కేవలం మీ యొక్క నేము పర్టికులర్గా ఉంటే చాలు మీ యొక్క నేము ఆధార్లో ఎలా ఉందో ఆధార్ కూడా అవసరం లేదనుకోండి అప్లికేషన్లో ఎలా ఉందో అలాగే మీ యొక్క టెన్త్ క్లాస్లోను ఇంటర్లోను ఇంకా డిగ్రీలోనూ ఉంటే చాలు ఓకేనా ఇది ఒకటి ఒకవేళ లేకపోతే అప్పుడు విటి తీసుకువెళ్తాం మంచిది ఓకేనా ఇది ఒకటి ఒకవేళ తీసుకెళ్ళకపోయినా మిమ్మల్ని అక్కడ ఏదో ఒకటి చేసి అప్రూవ్ చేసేస్తారు మీరు దాని గురించి అసలు నన్ను రిజెక్ట్ చేస్తారు అన్నటువంటి భయం అయితే ఉండదు భయపడద్దు ఓకేనా ఏంటంటే మీకు సపోజ్ ఏదన్నా మీరు మిస్ అయిపోయారు అనుకోండి మీరు మిస్ అయితే మరలా మీకు కొంత టైం అయితే ఇస్తారు ఒక్కసారి మనం వెరిఫికేషన్కి మీరు వెళ్ళారంటే మీరు రిజెక్ట్ అవ్వటానికి మ్యాక్సిమం ఛాన్సెస్ చాలా తక్కువ ఉండిద్ది కేవలం మెడికల్లో మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారే తప్పించి ఇలా డాక్యుమెంటరిఫికేషన్లో అంత ఈజీగా అవన్నీ కూడా మరి రిజెక్ట్ అయితే చేయరు ఇది మన సబ్స్క్రైబర్స్ అందరూ గమనించాలి ఓకేనా ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఫస్ట్ ఏం చేస్తారంటే మనల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ వైజ్గా లోపలికి పిలుస్తారు లోప లోపలికి పిలిచిన తర్వాత మన యొక్క తమ్ ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటున్నారు మన బయోమెట్రిక్ తమ్ బయోమెట్రిక్ దాని తర్వాత ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఇస్తున్నారు డిక్లరేషన్ అది మనకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇంకా అది ఇచ్చిన తర్వాత మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా హ్యాండ్ రైటింగ్స్ ఇస్తారు ఒకరి మనం ఫిలప్ చేయాల్సినటువంటి హ్యాండ్ రైటింగ్స్ అన్నీ ఇస్తారు అవి ఫిలప్ చేయాలి మన యొక్క సిగ్నేచర్స్ చేయాలి మరలా తంబ ఇన్ఫర్మేషన్స్ తీసేసుకుంటారు ఇలా జరిగిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆ యొక్క సర్టిఫికేట్స్ చూస్తం అయితే జరిగిద్ది మొదట ఒకసారి దగ్గరికి వెళ్తారు తర్వాత ఇంకొక మెయిన్ సార్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఓకే మీరు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటికి మన ముందలే మీ యొక్క సర్టిఫికేట్స్ వచ్చి ఉండాలి ఇంకా చాలామందికి ఇక్కడ సర్టిఫికేట్స్లో వచ్చినటువంటి డౌట్ ఏంటంటే మా దగ్గర ఆల్ సెమిస్టర్స్ లేవు ఏదైనా ప్రాబ్లం అవుద్దా అంటున్నారు ఆల్ సెమిస్టర్స్ లేకపోయినా సరే ఓన్లీ మీరు ఫైనల్ మార్క్స్ మెమో తీసుకెళ్ళినా మీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు ఓకే ఇంకా మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీలో ప్రొవిజనల్ సర్టిఫికేట్లో ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తారు రెండు ఉన్న ఓకే ఓకేనా ఆల్ సెమిస్టర్స్ పర్టికులర్గా తీసుకువెళ్ళాలంటే అంత పర్టికులర్ రూల్ అయితే కాదు ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే నో ప్రాబ్లం ఉండి కూడా తీసుకువెళ్ళకపోవటం అనేది అది మీకు జరిగేటువంటి ఇబ్బంది ఎవరి దగ్గరైనా ఉంటే తీసుకువెళ్ళండి లేకపోతే మా దగ్గర లేవు ఇదిగో మా యొక్క ప్రూఫ్ పీసీ ఉంది ఓడి ఉంది ఫైనల్ మార్క్స్ మెమో లిస్ట్ ఉందని చెప్పి ఇవ్వండి ఒక మీ దగ్గర ఒరిజినల్ డిగ్రీ లేదనుకోండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీయించండి ఓకేనా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేకపోతే ఒరిజినల్ డిగ్రీ పీసీలో కానీ ఓడిలో కానీ ఏదైనా సరే కంపల్సరీగా ఒకటి ఉండాలి ఇది ఒక రూల్ అనమాట ఓకే ఇది మార్క్స్ మెంబర్స్కి వచ్చేసరికి ఇంకా కొంతమందికి బ్రదర్ మేము పర్సంటేజెస్ మిస్టేక్ ఇచ్చాము ఇల్లు ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు రేజ్ చేయొద్దు దాని గురించి ఎటువంటి నో ప్రాబ్లం ఇక్కడైతే సరే ఓకేనా చాలామంది మాది స్టేట్ మారింది లేదా జిల్లా మారింది ఏదైనా ప్రాబ్లం అవుద్దా అంటారు దాని గురించి కూడా డోంట్ వరీ మీరు ఓకేనా దాని గురించి ఎవరు కూడా ఇప్పుడైతే ఆలోచించడం అవసరం లేదు మీరు జాయినింగ్ లెటర్స్ వచ్చిన తర్వాత అందులో ఫిలప్ చేసేటప్పుడు చాలా నీట్గా అప్ ఫిల్ అప్ చేయాలి కానీ డాక్యుమెంటరిఫికేషన్కి మీరు ఈ యొక్క అడ్రస్ గురించి ఎవరు కూడా మరి ఆలోచించవద్దు ఓకే ఇలా ఫైనల్ సార్ కూడా చూసేసిన తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ యొక్క ఫొటోస్ ఇవన్నీ ఒకసారి చెకప్ చేస్తారు మేడం గారు మీ యొక్క ఐడెంటిఫికేషన్ ఓకే క్లియర్ అయిపోయింది అనుకుంటే మీకు డీవీ కంప్లీట్ అయిపోయినట్టు దాని తర్వాత ఇరవై నాలుగు రూపాయలు చలానా కట్టించుకుంటారు మీరు ఇరవై నాలుగు రూపాయలు అక్కడ సబ్మిట్ చేస్తే మీకు మెడికల్ షీట్ ఇచ్చేస్తారు మెడికల్ షీట్ అంటే ఏం లేదు మీకు ఎక్కడ మెడికల్ వచ్చింది అనేటువంటి ఫామ్ ఒకటి ఇస్తారనమాట ఒకన ఒక లెటర్ టైపు ఆ యొక్క లెటర్ని తీసుకొని మీరు మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలి ఓకే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మెడికల్ ఎగ్జామ్కి మధ్యలో వన్ డే గ్యాప్ అయితే వస్తుంది ఒకన ఐదవ తారీఖు వెళ్ళారు కదా వీళ్ళందరికీ కూడా ఏడవ తారీఖు అయితే ఇచ్చారనమాట నేను గుంటూరు వెళ్తాను రేపు ఏడవ తారీఖున గుంటూరు వెళ్ళి అక్కడ మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అలాగే దీనికి మెడికల్ ఎగ్జామ్కి జరిగినటువంటి డీటెయిల్స్ అయితే తీ తీసుకుంటాను ఓకే ప్రజెంట్ నేను ఇంట్లో ఒక చిన్న వర్క్ ఉంటే అది చేస్తున్నాను దానివల్ల అందరికీ టైం టు టైం రిప్లై ఇవ్వలేకపోతున్నాను యూట్యూబ్లో కూడా టైం టు టైం నేను వీడియోస్ చేయలేకపోతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇంకా ఇది మీకు మెడికల్ సే ఇరవై నాలుగు రూపాయలు చలనా చలానా కట్టిన తర్వాత మీకు ఒక స్లిప్ ఇస్తారన్నమాట ఆ యొక్క స్లిప్ మీద మీ యొక్క నేము రోల్ నెంబరు మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి దానిని ఇలా ఇలా పట్టుకొని ఇలా చెస్ట్ దగ్గర చెస్ట్ దగ్గర ఇలా పట్టుకొని మీరు ఒక ఫోటో దిగాలి ఆ యొక్క ఫోటో మీకు మెడికల్ హాస్పిటల్కి వెళ్ళిద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి డాక్యుమెంట్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఓకేనా మనకి ఇప్పుడు తొమ్మిది గంటలకి ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని తొమ్మిది గంటలకు పిలిచారు వాళ్ళకి రెండు రెండున్నర అయిందంట బయటకు వచ్చేసరికి నేను చెప్పినట్లుగానే ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఖచ్చితంగా జరిగిద్ది కాబట్టి అది సెకండ్ షిఫ్ట్ ఉంది కదా అంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఏదో ఒకటి మెయింటైన్ చేసుకుంటారు బట్ అంతసేపు జరిగిద్ది మీరు ఫుడ్ తీసుకొని అయితే వెళ్ళండి డాక్యుమెంటరిఫికేషన్కి ఇంకా హిందీ పర్సన్ కూడా నేను చెప్పింది ఎగ్జాక్ట్గా చెప్పాడు ఎవరి పెన్ను వాళ్ళు తీసుకువెళ్ళండి నేను చెప్పాను మీరు పెన్స్ తీసుకువెళ్ళండి జిరాక్స్లు ఎక్స్ట్రా సెట్లు కూడా తీసుకువెళ్ళండి ఎందుకంటే అక్కడ జిరాక్స్ సెంటర్ లేదు ఓకేనా ఆధార్ కార్డు తీసుకువెళ్తే మీకు బయోమెట్రిక్ ఉపయోగపడుతుంది ఆధార్ కార్డు ప్రూఫ్గా కోసం అడుగుతున్నారంట ఏదన్నా ఉందా అని ఆధార్ కార్డు కూడా తీసుకువెళ్ళండి మంచిది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇది నేను మాక్సిమం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అందిస్తున్నాను ఓకేనా నాకు చాలామంది కూడా మరి సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి మనీ పంపిస్తున్నారు ట్రావెలింగ్ ఖర్చుల కోసమని నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్లో అలాగే యూట్యూబ్లో కూడా మరి అప్లోడ్ చేశాను నాకు కొంత మనీని సెండ్ చేయండి అన్నని ఓకేనా మీ అందరి యొక్క సపోర్ట్ అయితే నాకు తెలియజేస్తున్నారు ఇప్పటికే ఈ యొక్క ఐదో తారీఖుకే నాకు చాలామంది కూడా మనీ పంపించడం అయితే జరిగింది మనీ పంపించినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు ఓకేనా మన యొక్క వీడియోస్ ఇంకా షేర్ చేయండి ఓకేనా మనీ మీరు నాకు ట్రావెలింగ్ ఖర్చుల కోసమని ఇచ్చారు చాలా ధన్యవాదాలు నేను అడిగినందు నేను అడిగిన వెంటనే మీరందరూ కూడా దానికి రిప్లై ఇవ్వటము ఓకేనా మనీని సెండ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను ఇంకా మన యొక్క వీడియోస్ని పది మందికి షేర్ చేయండి తెలుగు వాళ్ళకి ఓకేనా మన యొక్క టెలిగ్రామ్ గ్రూపులు లింకులన్నీ కూడా మీకు కింద ఉన్నాయి ఇంకా ఎవరైనా ఈ యొక్క వీడియో చూసి నాకు మనీ కనుక పంపించాలనుకుంటే కింద నేను మీకు ఆ యొక్క యూపీఐ యూపీఐ ఐడి పెడతాను ఆ యొక్క ఐడి ద్వారా మీరు నాకు మీ యొక్క మనీని సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ పర్సనల్గా నా యొక్క ఫోన్ నెంబర్ తెలిస్తే మీరు ఫోన్పే చేయటం కానీ ఏదైనా చేయండి లేకపోతే మ మన యొక్క యూట్యూబ్లో కమ్యూనిటీ ఛానల్లో నా యొక్క ఇది యూపీఐ స్కానర్ పెట్టాను దాన్ని కూడా ఒకసారి మీరు స్కాన్ చేసినా మీరు నాకు మనీ సెండ్ చేయవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఒక రూపాయి కాడి నుంచి మీకు ఎంతైతే పంపించగలరో మీకు ఎంతైతే మరి యొక్క కెపాసిటీ ఉందో అంతవరకు పంపించి నాకైతే సపోర్ట్ చేయండి వన్ రూపీ కానీ వన్ రూపీ కానించి మీ ఇష్టం ఎంతైనా సరే యాక్సెప్ట్ చేస్తాను నాకు ఎటువంటి ఒక రూపాయి పంపించారు రెండు రూపాయలే పంపించారని నేను ఎప్పుడు అనుకోను ఓకేనా మీకున్నంత దాంట్లో ఓకేనా నాకు లెవెల్ సిక్స్లో అయితే త్రీ రూపీస్ పంపించారు ఒక సబ్స్క్రైబర్ ఓకేనా కానీ ఆ యొక్క ఆ యొక్క త్రీ రూపీస్ అనేవి అతనికి వాల్యుబులే ఓకేనా అందుకనే అతని యొక్క నా కెపాసిటీలో నాకు త్రీ రూపీస్ అయినా సరే పంపించారు ఓకేనా కాబట్టి మీకు కెపాసిటీ ఎంత ఉన్నా సరే ఆ కెపాసిటీలో మరి నాకు పంపించండి మన యొక్క ఛానల్కి మరి ఉపయోగపడ పడండి ఫ్రెండ్స్ పది మందికి నేను డేటా షేరింగ్ చేయాలని ఒక వీడియోస్ చేస్తున్నాను ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లెవెల్ ఫైవ్లో మరి ఫ్యూచర్లో వచ్చేటువంటి రైల్వే వాళ్ళ రైల్వే వాళ్ళ కోసం మనం ఉపయోగపడుతున్నాం కాబట్టి మీరు రాసినటువంటి క్వశ్చన్ పేపర్స్ నాని టెక్ అండ్ వీడియోస్ ఎట్ ద రేట్ ఆఫ్ డాట్ కామ్ అనేటువంటి జీమెయిల్కి మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ని సీజీఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎస్ఎస్సి మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఓకేనా ఇటు తెలంగాణ కానీ ఇటు ఏపీ కానీ అలాగే సెంట్రల్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే మనకంటూ ఒక క్వశ్చన్ పేపర్ని మీరు ఫీడప్ తీసి నా యొక్క వాట్సాప్కి కానీ నా యొక్క జిమెయిల్కి కానీ పంపించండి మీరు చాలా చాలా ధన్యవాదాలు మనకి ఈ యొక్క ఈ టూ డేస్లోనే మనకి ఒక ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది ఓకేనా వాళ్ళందరూ కూడా మనం హెల్ప్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను మరి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీకు కావాల్సినటువంటి లింకులన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్